అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానిలో స్టూడెంట్ లాగిన్ ద్వారా మీరు యాప్లో జాయిన్ కండి. పేరెంట్ లాగిన్ అనేది ప్రెస్ చేయకూడదు. ఆ తర్వాత మీకు ఐఐటి ఎన్ఐటి సంబంధించినటువంటి జోసా కౌన్సిలింగ్ కానీ, ఎంసెట్ కానీ, మణిపాల్, విట్, అమృత, శాస్త్ర ఇట్లాంటి అనేక ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ పర్సనల్గా కావాలంటే జోసా కౌన్సిలింగ్ కోర్స్ తీసుకుంటే ఓన్లీ ఎంసెట్, మిగతావి ఏవి సంబంధం లేదనుకుంటే ఎంసెట్ సంబంధించిన కోర్సులో చేయనుకండి. మీకు పర్సనల్ గైడెన్స్ ఇవ్వబడుతుంది, నాతో పాటు ఒక టీం పనిచేస్తుంది. మీకు ప్రతి స్టూడెంట్ యొక్క మనస్తత్వానికి, ప్రతి స్టూడెంట్ యొక్క కెరీర్ ప్లానింగ్కు, ప్రతి స్టూడెంట్ యొక్క అభిరుచులకు అనుగుణంగా ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ చేరితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని పర్సన్ టు పర్సన్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, మనం ఒకసారి మణిపాల్ యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. మెయిన్ క్యాంపస్, దీని చాలా సవివరమైనటువంటి అత్యంత లోతైనటువంటి చర్చ చేద్దాం దీని మీద. అసలు మణిపాల్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి, నిజంగా మన పిల్ల చేరితే లాభమా నష్టమా అనేటువంటి విషయాల మీద లోతుగా విషయం. దానికంటే ముందు మణిపాల్ సంబంధించి ఒక బేసిక్ స్టాటిస్టిక్స్ కొన్ని రఫ్గా చెప్తాను మీకు. సో మణిపాల్లో అనేక కోర్సులు ఉన్నాయి, మిగతా నేటిలో ఉన్నట్టే దానిలో మూడు రకాల కోర్సెస్ కేటగిరీ చేశారు. డిమాండ్ ఉన్నటువంటి కంప్యూటర్ సంబంధితవన్నీ కూడా ఫీజు సుమారుగా 18 లక్షలు, ట్యూషన్ ఫీ మాత్రమే మిత్రులారా, హాస్టల్ అవి ఇతర ఫీజులు కాకుండా. సో మెకానికల్ అట్లాంటివి సుమారుగా 16 లక్షలు, మిగతా వాటికి సుమారుగా 13 లక్షల ప్రాంతంలో. బయోటెక్, ఇంజనీరింగ్, అగ్రికల్చరింగ్ వేరే వేరే లెస్ డిమాండ్ డిమాండ్ ఆధారంగా కేటగిరీస్ ఉన్నాయి. మీ విట్లనేమో అన్ని కోర్సు ఒకటే ఫీజు, కేటగిరీ 1, కేటగిరీ 2 ర్యాంక్ ఆధారంగా. సో అమృతాలో కూడా కేటగిరీస్ ఉన్నాయి. శాస్త్రాలు అయితే ఒకటే సింగిల్ ఫీజు. సో సుమారుగా మన కంప్యూటర్ సిద్ధపడితే 18 లక్షల పైగా, సుమారుగా 18 నుంచి 19 లక్షలు మీకు ఫీ అవుతుంది కంప్యూటర్ సంబంధిత కోర్సు, ఈసీ అట్లాంటివన్నీ. సో మళ్ళీ మీకు అనేక ఇంటర్నల్ ఫీజెస్ ఉంటాయి, ఇంటర్నల్ ఫీజెస్ ఒక 2-3 లక్షలు ఉంటాయి. సో 20 లక్షల పని 20-21 ఉంటుంది. హాస్టల్ ఫీజు అవన్నీ కలిపి 26-27, మీ ప్రయాణాలు బయట, ట్రిప్స్, ఫీల్డ్స్, డ్రెస్ అన్నీ కలిపి ఏ టు జడ్ 4 ఇయర్స్లో 30 లక్షలు అవుతుంది. దీనికి కొన్ని స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. సో 1 to 100 ర్యాంక్ వస్తే బహుశా చాలా హ్యూజ్ స్కాలర్షిప్ ఉంది. సో 100 నుంచి 5000 మధ్యలో ఏదో వస్తే 20% స్కాలర్షిప్ ఉంది. సో 1 to 100 వచ్చిన వాళ్ళు దాదాపు ఎవరు జైన్ గారు, బహుశా ఫ్రీ అనుకుంటుంది. ఆ 1 to 100 వచ్చే స్థాయి వాళ్ళకి ఐఐటీలు, ఎన్ఐటీలు అవి కూడా బిట్స్ అవి వస్తుంటాయి కాబట్టి మోస్ట్లీ ఎవరు జైన్ గారు. సో 20% స్కాలర్షిప్ వస్తుంది. అది కూడా మళ్ళీ సెకండ్లో మెయింటైన్ చేయాలంటే సమ్ 8 GPA పైన ఉండాలి. సో ప్లేస్మెంట్ సంబంధించినటువంటి అన్నిటిలాగానే దాపు మంచి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, విట్, మణిపాల్, అమృత ఇట్లాంటివన్నీ, శాస్త్రవిట్ అన్నిటి యొక్క యావరేజ్ ప్లేస్మెంట్ సుమారు 7-8 లక్షల మధ్యలో, 7-8 లక్షల మధ్యలో ఉంటుంది. హయ్యెస్ట్ ప్యాక్ అన్నిటికి సుమారు 40 లక్షల ప్రాంతంలోనే ఉంటుంది. సో కోటిన్నర అటువంటి విషయాలనే ఫారెన్ ప్లేస్మెంట్స్, డొమెస్టిక్ ఇండియాలోవి కాదు. సో అక్కడ ఉండే డాలర్స్ తోటి ఇక్కడ కన్వర్ట్ చేస్తే కోటిన్నర అంటున్నారు, పెద్దగా మనం పరిశీలించదగ్గవి కాదు. సో బేసిక్గా స్టాటిస్టిక్స్ ఇది. సరే కట్ ఆఫ్ అంటే మీకు తెలుసు, కంప్యూటర్స్ 1000, ఇతరమైన సుమారు 2000-2500 వరకు కూడా వస్తుంటాయి. ఈసీ అయితే బహుశా 4-5 వరకు వస్తుంది. వేరేటి అయితే 8000, 10000, 15000 వరకు కూడా వస్తుంది. అమృతకు సంబంధించి చాలా క్యాంపస్ ఉన్నాయి. ఒకటి మణిపాల్, రెండోది బెంగళూరు ఉంది, జైపూర్ ఉంది, నార్త్ ఈస్ట్లో ఒకటి ఉంది, ఫారిన్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. తర్వాత వేరే విదేశాల్లో కూడా ఒక 2-3 సెంటర్స్ ఉన్నాయి. సో ప్రధానంగా మణిపాల్ అయితే మీరు చేరదగినట్టుగా ఒక మణిపాల్లో మాత్రమే చేరండి. బెంగళూరులో కూడా క్యాంపస్ స్టార్ట్ అయింది 1-2 ఇయర్స్ క్రితం, మిగతావి ఏవి కూడా అంత అద్భుతంగా లేవు. మణిపాల్ అంటే మణిపాలే. సో ఇది బేసిక్ స్టాటిస్టిక్స్ ఇచ్చాను మిత్రులారా. అసలు విశ్వాసం మణిపాల్లో చేరాలా చేరకూడదా, లాభం ఏంటి నష్టమేంటి, ఎలాంటి విద్యార్థులకు ప్రయోజనం, ఎలాంటి విద్యార్థులకు ఇది ప్రమాదకరం, ఈ విషయాల గురించి మనం ఆలోచిద్దాం. మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు స్కాలర్షిప్ వచ్చినా సుమారుగా 25 లక్షల వరకు మీకు ఖర్చు, అన్నీ కలిపి 25 లక్షలు అవుతుంది. మీరు బయట ఎన్ఐటీలు అయితే సుమారుగా అన్నీ కలిపి 12-13 లక్షలు అవుతాయి. త్రిబుల్ ఎయిట్లు అయితే సుమారుగా 15 లక్షలు అవుతాయి. సో ఇంచుమించు డబుల్ ఫీజు అని భావించాలి. ఎన్ఐటీతో కూడా మోర్ దాన్ డబుల్ ఫీజు. సో ఐఐటిలో కూడా అంతే, సుమారుగా 12-13 లక్షలు అవుతుంటాయి. సో ఇప్పుడు విట్ను మణిపాల్ను మనం కంపేర్ కూడా చేస్తాం. బేసిక్గా ఈ ఫోకస్ అంతా కూడా మనం మణిపాల్ను ఎలా అర్థం చేసుకునే విషయం మీద ఆలోచన మిత్రుల చివరి వరకు తప్పనిసరి చూడండి.
నేను సరిగ్గా ఈ ఏడాది క్రితము 2022 మేలో దాదాపు 10-12 రోజులు మణిపాల్ ఎదురుగానే ఉన్నాను. మణిపాల్కి 1 కిలోమీటర్ దూరంలోనే 10-12 రోజులు ఉండడం జరిగింది వేరే పని మీద. సో మణిపాల్ అంటే ఉడిపిలో ఒక భాగం, ఉడిపి అనే అర్థం చేసుకోవాలి. ఉడిపి అవుట్స్కర్ట్స్, ఉడిపి ఆనుకొని ఉంటుంది. సో ఉడిపిలో ఒక వీధి లాగా అర్థం చేసుకోవాలి. సో మనకు హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ ఎట్లనో, మణిపాల్లో ఉడిపిలో మణిపాల్ అంటే అది. సో ఇట్ ఇస్ నథింగ్ బట్ ఉడిపి. సో ఫస్ట్ నేను ఆ జోగ్రఫిక్ లొకేషన్ గురించి మాట్లాడతాను, తర్వాత క్యాంపస్ కదా. సో జోగ్రఫిక్ లొకేషన్ ఉడిపి ఉంటుంది. ఇది ఒక కోస్టల్ కర్ణాటక అంటాం. కర్ణాటక మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, రాయలసీమ, దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్ర ఇట్లాంటి ఇట్లా అంటామో, మనకిది కోస్టల్ కర్ణాటకలో వస్తుంది. ఇది మంగళూరు. నార్మల్గా ట్రైన్ అయితే సౌత్ ఇండియా కూడా మంగళూరు ఎక్స్ప్రెస్కి వెళ్తారు, మంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అక్కడ నుంచి సుమారుగా 1.5-2 గంటల ప్రయాణం, 1.5-2 గంటల ప్రయాణంలో బస్సు వెళ్ళిపోతారు. ఇది ఆల్మోస్ట్ బీచ్కు ఒక 2-3 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది. ఏరియా డిస్టెన్స్ 2-3 కిలోమీటర్ కంటే ఎక్కువ లేదు. ముఖ్యంగా ఇది వెస్ట్రన్ ఘాట్స్ అంటే మీకు వెస్ట్ కోస్ట్, పశ్చిమ తీరంలో ఉంది. అరేబియా సముద్రం ఉన్న అద్భుతమైనటువంటి క్లైమేట్ ఉంటుంది, మంచి వర్షం ఎక్కువ ఉంటుంది, ఎండ తక్కువ ఉంటుంది. చుట్టూ కొబ్బరి చెట్లు, సముద్రాలు, నదులు, సముద్రము, నదులు, తర్వాత మంచి భోజనము, చుట్టుపక్కల మంచి పీపుల్స్, వెరీ జెంటిల్ పీపుల్. కోస్టల్ కర్ణాటకలో వెరీ మెచ్యూర్డ్, వెరీ సివిలైజ్డ్, వెరీ అవేర్డ్ అండ్ వెరీ ప్రాస్పరస్ పీపుల్ కూడా. మీకు ఉండే చుట్టూ సమాజం చాలా ఎలైట్ సమాజం. మణిపాల్ చుట్టూ ఉండే సమాజం కూడా చాలా సంపన్నులు, వ్యాపారస్తులు, చాలా తెలివైన వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ కల్చర్డ్. ఇండియా మొత్తంలో మోస్ట్ కల్చర్, మోస్ట్ ఎడ్యుకేటెడ్, మోస్ట్ ఎలైట్, మోస్ట్ సివిలైజ్డ్ ఉండేటువంటి సొసైటీలో కోస్టల్ కర్ణాటక, ముఖ్యంగా మణిపాల్ చుట్టుపక్కల ఉండే సమాజం కూడా ఒకటి. దేశం మొత్తంలోనూ ఒక అత్యద్భుతమైన సమాజము, ధార్మిక స్వభావం గల వారు ఎక్కువగా. ఇది ఏరియా గురించి. సో సార్, మణిపాల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మణిపాల్ వాస్తవంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది భూతల స్వర్గం. మీరు తమ్ముడేళ్ళు కూడా అదే పెట్టాను, ఇది భూతల స్వర్గం లాంటిది. అద్భుతమైన ఫెసిలిటీస్, అత్యంత సౌకర్యమైనటువంటి హాస్టల్స్, చాలా మంచి ప్లేస్మెంట్స్, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్, వైడ్ పీర్ గ్రూప్, అనేక దేశాల నుంచి కూడా వస్తుంటారు. తెలంగాణ, భారతదేశం అనేక రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. గ్రేట్ అల్యూమిని, మీ సత్యనాదెల్లా, మరియు నోకియా సీఈఓ కూడా ప్రస్తుతము మణిపాల్ స్టూడెంట్. గ్రేట్ అల్యూమిని నెట్వర్క్ ఉంది. అత్యంత రుచికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి భోజనం, స్పోర్ట్స్, అసలు ఇక్కడ ఏమీ తక్కువ లేదు. అంటే మీకు ఇక్కడ లేనిది అంటూ లేదు. అందుకే ఇది భూతల స్వర్గం విద్యార్థులకు. కాబట్టి అసలు ఇక్కడ లోటు అనేది లేదు. మీ క్లైమేట్ కానీ, సరౌండింగ్స్ కానీ, చుట్టూ టూరిస్ట్ ప్లేసెస్, మురుడేశ్వర్ అక్కడే ఉంది, గోకర్ణ బీచ్ దగ్గరే ఉంది, ఉడిపి దగ్గర బీచెస్ అట్లే ఉన్నాయి, మంగళూరు, ఇవంతా టూరిస్ట్ ప్లేస్. వెస్ట్రన్ కర్ణాటక అది అద్భుత టూరిస్ట్ ప్లేస్. ఇక్కడున్నంత స్వేచ్ఛ మరి ఎక్కడ కనిపించదు మీకు. ఇది ఆల్మోస్ట్ ఇట్ ఇస్ లైక్ ఎ యూరోపియన్ అండ్ అమెరికన్ యూనివర్సిటీ లాగా భావించాలి. ఒక యూరోపియన్ అమెరికన్ యూనివర్సిటీ ఇండియాలో ఎట్లుంటుందో అట్లా చాలా స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. స్వేచ్ఛ అనగానే అందరికీ భయం. ముఖ్యంగా తెలుగు రాష్ట్ర పేరెంట్స్కి స్వేచ్ఛ ఉంటే మావాడు పాడైపోతాడు. ఎందుకంటే మన స్కూల్స్ ఫ్రీడమ్ అలవాటు చేయలేదు, ఇండిపెండెన్స్ అలవాటు చేయలేదు. ఇండిపెండెన్స్ను ఎట్లా హ్యాండిల్ చేయలే అలవాటు చేయలేదు కాబట్టి ఆ లోపము మనలో, మన స్కూల్ వ్యవస్థలో, మన ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి అవకాశం ఎంతో కొంత ఉంది. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచే ఫ్రీడమ్లు వాడితే ఫ్రీడమ్లు వాడుకోవడం తెలుస్తుంది. ఒక్కసారి కట్టేసి శృంఖలాలన్నీ ఛేదించి బయటకు వెళ్తే డెఫినెట్గా మీకు ఆ ఫ్రీడమ్ని ఎట్లనైనా హ్యాండిల్ చేయొచ్చు. ఆ రిస్క్ డెఫినెట్గా ఉంది. మరి డ్రగ్స్, ఇతర అలవాట్లు, లిక్కర్, ఇంకా వేరే అటువంటి అలవాట్లు ఉంటే డేంజర్ కదా. అంటే మా స్వర్గంలో అన్నీ ఉంటాయి. భూతల స్వర్గం అంటే స్వర్గంలో రంభా, ఊర్వశి, మేనకా, తిలోత్తములు కూడా ఉంటారు స్వర్గంలో. మద్యపానం, సురాపానం కూడా స్వర్గంలో ఉంటుంది. స్వర్గంలో కూడా మత్తు పదార్థాలు ఉంటాయి, అంటే అవి కూడా ఉంటాయి. మరి అవి ఉంటే రిస్క్ కదా. అంటే సహజంగా ఏమవుతుంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతో జాయిన్ అవుతుంటారు. అంటే లైక్ ఫెదర్ బర్డ్స్ ఫ్లై టుగెదర్ అని
అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ సెన్స్ హైలీ లగ్జూరియస్ ఉండి ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయాలి అనేటువంటి విశృంఖలత ఉండేటువంటి పీపుల్ అందరూ ఒక దగ్గర కలుస్తారు. బాగా చదువుకో రీసెర్చ్ చేయాలి, కంపెనీలు పెట్టాలి, స్టార్ట్అప్ చేయాలి అంటే వాళ్ళు ఒక దగ్గర కలుస్తారు. బాగా జీపీ తెచ్చుకునే వాళ్ళు ఒక దగ్గర కలుస్తారు. స్పోర్ట్స్ ఉండాలంటే వాళ్ళు ఒక గ్రూప్ అవుతారు. సో ఫైన్ ఆర్ట్స్ ఉండేటోళ్ళు ఒక దగ్గర అవుతారు. అంటే ఎట్లాంటి అదొక ప్రపంచ సమాజం లాంటిది. మన ఫేస్బుక్ వాట్సాప్ ఉండి ఎట్లాంటి వాళ్ళు మనం అట్లాంటి వాళ్ళతో కలుస్తుంటాం. అట్లా ఎలాంటి స్వభావం అలాంటి వాళ్ళతో కలుస్తారు. మీకు డ్రగ్స్ లాంటి ఆసక్తి ఉన్న వాళ్ళు లేదా లిక్కర్ తీసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళు అందరితో అట్లాంటి వాళ్ళతో కలుస్తారు. మన లోపల స్వభావం ఉంటే అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా ఎకో సిస్టమ్ కూడా ఉంటుంది, లేదని నేను చెప్పడం లేదు. సో కాబట్టి మిత్రులారా, వీటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా అన్నీ ఉంటాయి. మరి అన్నీ ఉంటే మనకు సమస్యనా, ఇబ్బంది ప్రమాదమా అంటే నిజానికి అవకాశం హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అమృత లాంటి దాంట్లో చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ. వీటిలో స్వల్పంగా ఉంటాయి, దీనికి కొంచెం ఎక్కువ ఉంటాయి. మన దృష్టి అంతా దాని మీద పోనివ్వడు. ఆ లిక్కర్, డ్రగ్స్ ఇట్లాంటి వాటి మీద ఇవ్వాల్సి వస్తుంది. మొత్తంలో వెరీ లీస్ట్ నెగ్లిజిబుల్ పర్సనే ఉంటారు ఎక్కడైనా. మరి పంజాబ్ ఒక్కటి నేను అవాయిడ్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఆ ఒక్క కారణం వల్ల అనేది చెప్పడానికి వీల్లేదు. హైదరాబాద్లో బోలన మంది ఉన్నారు అది. కాబట్టి దాని ఆధారం నిర్ణయం తీసుకోకండి. కానీ చాలా అద్భుతమైనటువంటిది. కానీ దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, రిస్క్ ఫ్యాక్టర్ మీకు ఒకటి ఫీ చాలా ఎక్స్పెన్సివ్. అంటే వీటిలో థర్డ్ కేటగిరీ వస్తే ఎంతనో సుమారుగా అంతే, కాస్త 38,000 లేక దానికంటే ఎక్కువ, థర్డ్ కేటగిరీ కంటే ఎక్కువ. సుమారు ఫోర్త్ వీటి ఫోర్త్ కేటగిరీతో ఇంచుమించు ఫీ సమానం దీనికి. కాబట్టి ఫీ కాస్త ఎక్కువ. కానీ లగ్జరీస్ ఇవి కాక చాలా ఇంటర్నల్ ఫీజులు ఉంటాయి. మళ్ళీ జిమ్ ఫీజు ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఫీజు ఉంటుంది, క్లబ్ ఫీజు ఉంటుంది, అలుమ్ని ఫీజు ఉంటుంది, రకరకాల ఫీజులు మళ్ళీ ఉంటాయి. సో సహజంగానే సంపన్న వర్గాలు ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఇతర ఖర్చు కూడా ఎక్కువ, అవుటింగ్ అవ్వడం కానీ ఇతర ఖర్చులు కూడా చాలా లగ్జరియస్ కల్చర్ అవసరపడుతుంది. సో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు దీనిలో చదివిపించడం వల్ల కూడా చాలా లగ్జరీ ఖర్చులు అలవాటు అవుతుంది. సరే దేన్నైనా మనం జనరలైజ్ చేయలేం. చాలా సింపుల్గా, చాలా సీరియస్గా, చాలా బాధ చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు అనేక మంది, వేలాది మంది దీనిలోనే ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు దీనిలో. కాకపోతే ఎట్లాంటి వాళ్ళైనా వాళ్ళకు అనుకున్న తీరిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ స్టార్ట్అప్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది, మరీ స్ట్రిక్ట్ ఉండదు. సో నువ్వు మాస్టర్స్ చదువుకోవడానికి కూడా ఉంటుంది, మీకు ఫైన్ ఆర్ట్స్ చదువుకోవచ్చు, మీరు పోయిటరీ రాయొచ్చు. తర్వాత మీరు ఏమైనా మీరు అంటే మీకు మీరు సొంతగా ఎక్స్ప్లోర్ కావడం కోసం కావాల్సిన స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ అనేది ఎప్పుడూ రెండు వైపుల పదవి ఉండకపోతే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది వ్యక్తిని బట్టి ఆధారపడి, కానీ స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛ అనేది చెడ్డది కాదు, స్వేచ్ఛ అనేది భయపడేది కాదు. సో ఈ రోజు రిస్ట్రిక్ట్ చేసే తర్వాత కూడా స్వేచ్ఛ వస్తుంది. మీరు ఇంటర్మీడియట్ స్ట్రిక్ట్ చేస్తే ఇంజనీరింగ్లో వస్తుంది, మీరు 10th క్లాస్ రిస్ట్రిక్ట్ చేస్తే ఇంటర్మీడియట్లో కొంత వస్తుంది, ఇంటర్మీడియట్ టైట్ చేస్తే ఇంజనీరింగ్లో వస్తుంది. మీరు ఇంజనీరింగ్లో కూడా ఎంతకాలం కంట్రోల్ చేస్తారు, తర్వాత బయటకు వెళ్తారు, ఫోన్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఏటీఎం ఉంటాయి, ఇంకెవడో ఉంటాడు, ఫ్రెండ్స్ ఉంటుంది ఎంత. కాబట్టి మీరు ఎలా కాలం మీరు రిస్ట్రిక్ట్ చేయలేరు, అది చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని వినియోగించుకునేటువంటి మెచ్యూరిటీని ఇవ్వాలి తప్ప, చిన్నప్పటి నుంచి గొలుసులతో బంధిస్తే అది మన ప్రేమ జాగ్రత్త అనుకుంటాం. గొలుసులు ఇనుప గొలుసులైనా గొలుసులే, బంగారు గొలుసులైనా గొలుసులే. మనము జైళ్లలో ఇనుప గొలుసులు బంధిస్తే మనం బంగారు గొలుసులు బంధిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మణిపాల్ అనేది మంచిదా చెడ్డదా అని చెప్పడం కంటే ఇది ఒక భూతల స్వర్గంగా భావించాలి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.